हेलो फ्रेंड्स वेलकम टू केएचआर रॉकिंग अपडेट्स। सो मनकैते गुड न्यूज़ में गुड न्यूज़ अयिते राडम जरुगुतुंदी। सो मोन्न चूसुकुंटे असम कैंसिल निन्न चूसुकुंटे त्रिपुरा कैंसिल सो विधंगा अन्नी स्टेट्स कूडा कैंसिल चेसुकुंटू वस्तुन्नायि। सो अला गुड न्यूज़ अनि चेप्पाली। अलागे मनकि ओक रेंडु इंपार्टेंट अपडेट्स अयिते उन्नायि वीडियोलो खच्चितंगा तेलुसुकोंडि मीकु यूज अवुतदि मीकु गुड न्यूज़ कूडा अदि कूडा। सो ई वीडियो चिवरकु चूडंडि। अलागे इंका एवरैना मन चैनल सब्सक्राइब चेसुकोकपोते दयचेसि सब्सक्राइब चेसुकोंडि। మీకైతే ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి చాలామంది కామెంట్ సెక్షన్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెన్త్ సంబంధించి పిటిషన్లు అయితే వాళ్ళకి లేవు కదా అని చాలామంది అడుగుతున్నారు. సో మన మమతా శర్మ కూడా ఒకసారి చెప్పారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్స్ అనేవి అయితే పిటిషన్లో ఉంటాయి. అంటే ఏ స్టేట్స్ అయితే ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయలేదో ఆ దానికి సంబంధించిన ప్రతి స్టేట్ కూడా పిటిషన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంటర్ ఎగ్జామ్స్ కానీ టెన్త్ ఎగ్జామ్స్ కానీ అలా ఏం లేదు. ఏ స్టేట్ అయితే ఏ క్లాస్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయలేదో ఆ దానికి సంబంధించిన ప్రతి ఎగ్జామ్స్ కూడా స్టేట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా పిటిషన్లో నమోదు అవుతాయని వాడు చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఈ డౌట్ అనేది క్లియర్ చేశాను. అలాగే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఒక స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంటర్ మార్కులు వెయిటేజ్ తొలగింపు. సో మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉండాలి, ఎగ్జామ్స్ అని క్యాన్సిల్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో 99% ఎగ్జామ్స్ అని క్యాన్సిల్ అయిపోయినట్టే. సో మనకి ఇంటర్ మార్కులు అనేది వెయిటేజ్ తొలగింపు, అంటే ఎంసెట్లో ప్రతిదీ కూడా ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని పెడతారు. కానీ ఇక్కడ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని అయితే పెట్టడం చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈసారి ఏపీ ఎంసెట్లో ఇంటర్ మార్కులు వెయిటేజ్ తొలగించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది క్లియర్గానే, అంటే మనకి పరీక్షలు రద్దు అవుతాయని ఎలాగో తెలుసు కాబట్టి గవర్నమెంట్కి ఖచ్చితంగా అయితే రద్దు చేసి మార్కులు ఇవ్వకుండా ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో మనకి సిబిఎస్ ఎగ్జామ్ చూసుకున్నా కానీ అక్కడ మార్కులని వెయిటేజ్ లేదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి అయితే ఒక స్టేట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నాయి. సో మనకి విధంగా అన్ని కూడా మనకి ఫేవర్గానే ఉన్నాయి, మీరు ఎవరో ఒక టెన్షన్ పడకండి. అలాగే మనకి రేపు అయితే సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది. సో మనకైతే ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపు సుప్రీంకోర్టులో కానీ తేలిపోద్ది ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ లేదా ఉంటాయని అయితే. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ ఛానల్ అయితే లభిస్తుంది, దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్గా అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.